गायत्री मंत्रम अर्थं तेलुसुकोवालनि उंदा अयिते ई वीडियो चूडाल्सिंदे ओम भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं धीमहे धियो योना प्रचोदयात् इदि विनगाने मनकु गुर्तुकु वच्चेदि गायत्री मंत्रम ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం పరమార్థం ఇప్పుడు తెలుసుకుందాం గాయత్రికి మూడు పేర్లు అవేంటంటే గాయత్రి సావిత్రి సరస్వతి ఇంద్రియములకు నాయకత్వము వహించునది గాయత్రి సత్యవతులను పోషించునది సావిత్రి వాగ్దేవత స్వరూపిని సరస్వతి అనగా హృదయము వాక్కు క్రియ ఈ త్రికారణ శుద్ధి గావించిందే గాయత్రి మంత్రం సకల దేవముల సారము ఈ గాయత్రి మంత్రము ఈమెకు 9 వర్ణాలు ఉన్నాయి ఓం బుర్ బువ స్వాహ తత్ సవితూర్ వారేణ్యం వర్గో దేవస్య వీటి ప్రతిపదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం ఓం అనగా ప్రణమనాదం భూర్ అనగా భూలోకం పదార్థాల చేరిక దేహము ఇంకా హృదయం బువ అనగా ధ్రువలోకం ప్రాణశక్తి వైబ్రేషన్ స్వాహానగా స్వర్ణలోకం ప్రఖ్యానం రేడియేషన్ ఈ మూడు లోకములు మన శరీరంలోనే ఉంటాయి తత్ అనగా ఆ అని అర్థం సవితుర్ అనగా సమస్త జగత్తులు వారేణ్యం అనగా వరింపదగిన వర్గో అనగా అజ్ఞానందకారములు తొలగించబడినట్టే దేవస్య అనగా స్వయం ప్రకాశ స్వరూపమైన బ్రాహ్మణు ధీమహి అనగా ధ్యానించుచున్నారు దియో యోనా ప్రచోదయాత్ అనగా ప్రార్థించుచున్నారు కనుక వర్ణన ధ్యానము ప్రార్థన ఈ మూడు ఒక్క గాయత్రి మంత్రంలోనే లీనమై ఉన్నవి